స్వయం ప్రతిపత్తి సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏఐసిటిఈల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 2021లో ప్రధాన మార్పులు కనిపించే అవకాశం ఉందని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఓ సమావేశంలో తెలిపారు. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. యూజీసీ ఏఐసిటిఈ ఎన్సిటిఈ వంటి సంస్థలను విలీనం చేస్తామన్నారు. ఉన్నత విద్య కోసం అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓ విద్యా మండలిని ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఇప్పటికే సిఫారసు చేసింది. అయితే వైద్య న్యాయ విద్యకు మినహాయింపు ఇవ్వాలని సూచించింది. దేశంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు జాతీయ పరిశోధనా నిధిని ఏర్పాటు చేయాలన్న ఎన్ఈపి సిఫార్సును అమిత్ ఖరే గుర్తు చేశారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు కాంపిటేటివ్ ఫండింగ్ కలిగి ఉండవచ్చన్నారు. ఇది అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వంటిదని, దానికి మరిన్ని అంశాలు జోడిస్తామని చెప్పారు. జాతీయ పరిశోధన నిధిలో సామాజిక శాస్త్రం కూడా భాగం కానుందని తెలిపారు.